ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సకల పునీతుల మహోత్సవము. నేను అటు చూడగా ఒక గొప్ప జన సమూహము ఉండెను. అందు అన్నీ జాతుల వారును, అన్నీ తెగల వారును, అన్నీ వర్గముల వారును, అన్నీ భాషల వారును ఉండెను. మొదటి పఠనము దర్శన గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనము నుండి 4వ వచనం వరకు మరియు 9వ వచనము నుండి 14వ వచనం వరకు. మొదటి పఠనము దర్శన గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనము నుండి 4వ వచనం వరకు మరియు 9వ వచనము నుండి 14వ వచనం వరకు. తూర్పు దిక్కున నుండి సజీవ దైవము యొక్క ముద్రతో మరి యొక్క దేవదూత వచ్చుట చూచితిని. భూమిని సముద్రమును నాశనము చేయుటకు దేవునిచే శక్తి ఒసగబడిన 4 దేవదూతలను అతడు బిగ్గరగా పిలిచెను. మా దేవుని సేవకులకు నుదుటిపై ముద్రించు వరకు భూమిని కాని సముద్రమును కాని చెట్లను కాని నాశనమునర్పకుడు అని ఆ దేవదూత వారితో పలికెను. తన నొసళ్లపై దేవుని ముద్రను పొందిన వారి సంఖ్య నాకు ఎరిగింపబడెను. వారు ఇజ్రాయేలు నందలి అన్ని గోత్రముల నుండి గ్రహింపబడిన 144,000 మంది మాత్రమే. తదనంతరము నేను అటు చూడగా అట ఒక గొప్ప జన సమూహము ఉండెను. ఆ జనసంఖ్య లెక్కకు మిక్కుటముగా ఉండెను. అందు అన్నీ జాతుల వారును, అన్నీ తెగల వారును, అన్నీ వర్గముల వారును, అన్నీ భాషల వారును కలిసి ఉండిరి. వారు తెల్లని దుస్తులు వేసుకొని ఉండిరి. చేతుల యందు ఖర్జూరపు మట్టలను పట్టుకొని ఉండిరి. సింహాసనాశినుడగు మా దేవుని వలనను, ఈ గొర్రెపిల్ల వలనను మాకు రక్షణ లభించుచున్నది అని వారు బిగ్గరగా పలికిరి. దేవదూతలను, పెద్దలను, 4 జీవులను ఆ సింహాసనమునకు ఎదురుగా నేల వ్రాలి దేవుని పూజించిరి. ఆమెన్. మన దేవునకు సదాస్తుతి, వైభవము, జ్ఞానము, కృతజ్ఞత, గౌరవము, ప్రాభావము, శక్తియు కలుగునుగాక. ఆమెన్ అని వారు పలుకుచుండురు. ఈ తెల్లని దుస్తులు ధరించిన వారు ఎవరు? వారు ఎచట నుండి వచ్చిరి అని పెద్దలలో ఒకడు నన్ను ప్రశ్నించెను. అయ్యా, నీకే తెలియను అని నేను అంటిని. భయంకర హింసను సురక్షితముగా అధిగమించిన వారే ఈ వ్యక్తులు. గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములను క్షాళనమునర్చుకొని వానిని స్వచ్ఛముగా చేసుకొనిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నిన్ను వెతుకుకొనుచు నిన్ను గాంచుటకై తపించువారు వీరే. ఆయన యథార్థ రూపమును మనము చూతుము. 2వ పఠనము పునిత యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు. 2వ పఠనము పునిత యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు. తండ్రి మనలను ఎంతగా ప్రేమించునో చూడుడు. ఆయన యొక్క మిక్కుటమగు ప్రేమ వలననే మనము దేవుని బిడ్డలమని పిలువబడుచున్నాము. యథార్థముగా మనము అట్టివారమే. లోకము దేవుని ఎరుగలేదు, అందువలననే అది మనల్ని కూడా ఎరుగలేదు. ప్రియులారా, మనము ఇప్పుడు దేవుని బిడ్డలమే కాని ఇక ఏమి కానుంటిమో ఇంకనూ స్పష్టము కాలేదు. క్రీస్తు దర్శనము ఇచ్చినప్పుడు ఆయన యథార్థ రూపమును చూతుము. కనుక ఆయన వలె అగుదుము అని మాత్రము నాకు తెలియను. క్రీస్తు నందే
తన నిరీక్షణను నిలుపుకొనిన ప్రతి వ్యక్తియు క్రీస్తు పవిత్రుడైనట్లే తనను పవిత్రునిగా చేసుకొనును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషము 5వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనము వరకు. యేసు ఆ జనసమూహములను చూచి పర్వతముని ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూ చేరిరి. యేసు ఈ రీతిగా ఉపదేశింప ఆరంభించెను. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తిపరచబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుణ్ణి దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. ధర్మార్థము హింసితులు ధన్యులు, దేవరాజ్యము వారిది. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలట్లే హింసించిరి. పరలోకములు మీకు గొప్ప బహుమానము కలదు. కావున మీరు ఆనందపడుడు, మహానందపడుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.